హాయ్ హలో అందరికీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస దాసరి తెలుగు బ్లాగ్. సో మరి ఈ రోజు వీడియోలో నవలా పరిణామం, నవలా నిర్వచనాలు, కొన్ని ముఖ్యమైనటువంటి నవలలు, నవలాకారుల పేర్లు తెలుసుకుందాం. సో ఇక్కడ మరి నవల నిర్వచనం ఒకసారి చూసుకున్నాం మనకు, ఏమని చెప్పింది మరి బొడ్డపాటి వెంకట కుటుంబారావు గారు, రచనాకాలమందలి వాస్తవికములైనటువంటి జీవిత ఆచార వ్యవహారములను చిత్రించింది నవల అని మరి ఆంధ్ర నవలా పరిణామంలో తెలియజేయడం జరిగింది. ఓకేనా, ఆంధ్ర నవలా పరిణామంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి ఇంకా ఏమని చెప్పిలు, సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల అని చెప్పింది ఎవరు మరి, మొదలి నాగభూషణ శర్మ, తెలుగు నవలా వికాసంలో. ఇవి కూడా పరిశోధనా గ్రంథాలని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర నవలా పరిణామం, తెలుగు నవలా వికాసం, ఇవన్నీ కూడా మనకు పరిశోధన గ్రంథాలే. నెక్స్ట్ ఇంకేమని చెప్పిండు, యథార్థ జీవితముల వాస్తవిక చిత్రంకు అనుగుణంగా గద్య రూపక కథా సాహిత్యం నవల అనేవారు పొల్లాబట్ల వెంకటేశ్వర్ గారు మరి తెలుగు నాటక, తెలుగు నవలా వికాస సాహిత్యంలో చెప్పడం జరిగింది. సారీ, ఓకేనా, పొల్లాబట్ల వెంకటేశ్వర్లు తెలుగు నవలా వికాస సాహిత్యంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమని చెప్పిండు మరి, కల్పనతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహానిర్మిత కథనమే నవల అని యండమూరి సత్యనారాయణ గారు తెలుగు విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకొని సామాజిక జీవితాన్ని స్పృశించేసేదే నవల అని ఆర్ఎస్ సుదర్శన్ గారు మరి ఎందులో చెప్పిందంటే తెలుగు నవల సమకాలీనత అందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1966లో మరి కొన్ని నవలలు చూసుకుందాం ఇక్కడ మనము, చాలా నవలని కొన్ని చూసుకుందాం. నెక్స్ట్ 1966లో తడకమల్ల కృష్ణారావు రచించిన నవలలు చూసుకునే మనకు కంబు కందర చరిత్ర, ఓకేనా, కంబు కందర చరిత్ర, కామరూపకత అలాగే చెప్పడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి నవలలుగా వీటిని కూడా పరిగణించడం జరిగింది. అయితే 1979లో మరి తడకమల్ల లక్ష్మణారావు రచించిన నవల చూసుకుంటే మనకు తెలుగు వెలుగుము గాథ, ఓకేనా, తెలుగు వెలుగుము గాథ అనే కథను రచించడం జరిగింది. నెక్స్ట్ 1867లో కొక్కొండ వెంకటరత్నంపతి రచించినటువంటి మహాశ్వేత అనేది తొలి అనువాద నవలగా మనకు ప్రసిద్ధిగాంచింది. ఓకేనా, 1967లో కుక్కొండ వెంకటరత్నం ప్రాంతంలో రచించిన మహాశ్వేత తొలి అనువాదన వలగా గుర్తించింది మహాశ్వేత. నెక్స్ట్ ఇది మరి సంస్కృతంలో బాణభట్టు లేదా బాణుడు రచించినటువంటి కాదంబరికి స్వేచ్ఛానువాదంగా చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ముఖ్యమండి ఈ రెండు కూడా. ఓకేనా, కాదంబరి తెలుగులో మరి రచించినటువంటి నవల ఏదని చూసుకుంటే మనకు మహాశ్వేతకు స్వేచ్ఛానువాదంగా చెప్పవచ్చు. ఓకేనా, కాదంబరి మరి ఎవరు రాసేది కాదంబరి అంటే మనకు బాణభట్టు లేదా బాణుడు అని చెప్పడం జరగవచ్చు. మరి మహాశ్వేత తొలి నవలని ఎవరు చెప్పిన మనకంటే పరిశోధకుడ నిడదవలు వెంకట్రావు గారు. ఓకేనా, నిడదవలు వెంకట్రావు గారు. నెక్స్ట్ లార్డ్ మేయో బెంగాల్ గెజిట్లో చేసిన ప్రకటనలు చూసి నరహరి గోపాల కృష్ణమ శెట్టి రచించిన నవల ఏంటంటే మరి శ్రీ రంగరాజు చరిత్ర. దీనికే గల మరొక పేరింది ఏంటంటే సోనాబాయి పరిణామం. 2018లో మొట్టమొదటిసారి నేను యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అంటే నేను చాలాసార్లు ఇంతకుముందు అడగవచ్చు, బట్ ఫస్ట్ టైం అప్పుడు అడగడం జరిగింది. శ్రీ రంగరాజు చరిత్ర, దీనికి గల మరో పేరు సోనాబాయి పరిణామం. మీరు చూడండి 2018 క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది యూజీసీ నెట్లో. ఇక్కడ చూసుకుని మరి ఈ శ్రీ రంగరాజు చరిత్రలో నాయకుడు ఎవరంటే మరి రంగరాజు మరియు నాయక వచ్చేసి మనకు సోనాబాయి. ఓకేనా, సోనాబాయి పరిణయం అనేది దీనికి మరొక పేరు. నెక్స్ట్ క్వశ్చన్ అడగడం జరిగిందండి చాలాసార్లు ఇవి శ్రీ రంగరాజ చరిత్ర గురించి అడగడం జరిగింది, కానీ ఇది మనకు మొదటి మాత్రం నవల మాత్రం కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి శ్రీ రంగరాజు చరిత్రను నవీన ప్రబంధంగా పేర్కొన్నవాడు ఎవరంటే మరి నరహరి గోపాలకృష్ణ శెట్టి శ్రీ రంగరాజ చరిత్రను తొలి నవలగా కూడా పేర్కొనడం జరిగింది. కానీ ఎవరు మరి బొడ్డపాటి వెంకట కుటుంబారావు, మొదటి నాగభూషణ శర్మ. కానీ మరి ఇది మొదటి నవలగా నిలవలేకపోయింది. ఓకేనా, మొదటి నవల ఏందన్న మనకు అందరికీ తెలుసు, కింద వస్తుంది. నెక్స్ట్ మరి సమకాలీన సమాజాన్ని సమగ్రంగా చిత్రించి నవలా ప్రయోజనాన్ని ఎలుగొత్తి చాటిన మరి ఇక్కడ చూసుకోండి ఏమని, అందుకే ఇంతసేపు చెప్పుకున్నాం కదా, మనకు నరహరి గోపాలకృష్ణమ శెట్టి రచించినటువంటి ఆ నవల మనకు తొలి నవలగా నిలవలేకపోయింది. కానీ కందుకూరి వీరశలింగం పంతులు రచించినటువంటి స్వతంత్రమైన తొలి నవలగా సాంఘిక నవల ఇక్కడ మనకి ఏంటంటే రాజశేఖర చరిత్ర. దీన్ని 1978లో మరి కందుకూరి వీరశలింగం గారు రచించడం జరిగింది. దీనికి కూడా మరొక పేరుంది, అది ఏంటంటే మరి వివేక చంద్రిక. ఓకేనా, వివేక చంద్రిక. మరి ఈ నవల ఎక్కడ వచ్చిందంటే మనకు వివేకవర్ధిని పత్రికలో ధారావాహికగా ప్రచురించడం జరిగింది. చాలా ముఖ్యమైనవి ఈ లైన్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
వీరేశలింగం పంతులు రాజశేఖర చిత్రను వచన ప్రబంధంగా పేర్కొనడం జరిగింది. ఓకేనా, వచన ప్రబంధంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ నవలకు ఆధారం ఏంటిది? ఓకేనా, ఈ నవలకు ఆధారం ఏంటంటే మరి ఆంగ్లంలో గోల్డ్ స్మిత్ రచించినటువంటి వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్. ఓకేనా, వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ మరి ఈ నవలకు మూలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలాసార్లు అడగడం జరిగింది రాజశేఖర చిత్రకు మూలం ఏంటిది అని అడిగితే మనకు గోల్డ్ స్మిత్ రచించినటువంటి ఆంగ్లంలో గోల్డ్ స్మిత్ రచించినటువంటి వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే అన్న. నెక్స్ట్ ఇక్కడ మరి ఈ నవలలోని ప్రధాన పాత్రలు ఏం చూసుకుంటే ఒకటి రాజశేఖరం, మాణిక్యాంబ సుబ్రహ్మణ్యం, రుక్మిణి, సీత. ఓకేనా, రాజశేఖరం, మాణిక్యాంబ, రుక్మిణి, సీత. నెక్స్ట్ ఫార్చ్యూన్ వీల్స్. ఓకేనా, ఫార్చ్యూన్ వీల్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన తొలి తెలుగు నవల రాజశేఖర చిత్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఫార్చ్యూన్ వీల్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రనే. ఓకేనా, ఫార్చ్యూన్ వీల్ రచయిత ఎవరంటే మరి జార్జ్ రాబర్ట్ హచిన్సన్. ఓకేనా, జార్జ్ రాబర్ట్ హచిన్సన్. నెక్స్ట్ మరి రాజశేఖర చరిత్రను తొలి నవలగా పేర్కొన్న వారు ఎవరంటే మరి అక్కిరాజు, రమాపతిరావు, అలాగే పుల్లాభట్ల వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ సుదర్శనం. ఓకేనా, ఆర్ఎస్ సుదర్శనం. నెక్స్ట్ గోదావరి తీర ప్రాంతం నందుగల బ్రాహ్మణుల జీవితాన్ని చిత్రించిన నవల ఇక్కడ మనకు రాజశేఖర చరిత్ర. ఏమన్నాడు, గోదావరి తీర ప్రాంతం నందుగల బ్రాహ్మణుల జీవితాన్ని చిత్రించిన నవల రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ సత్యరాజ పూర్వదేశ యాత్రలు, సత్యవతి చరిత్రం నవల యొక్క రచయిత ఎవరంటే మనకు కందుకూరి. ఓకేనా, కందుకూరి, వీరేశలింగం మంత్రులు. నెక్స్ట్ మరి ఆంగ్లంలో జోనార్దన్ స్విఫ్ట్ రచించినటువంటి గలివర్ ట్రావెల్స్ ఆధారంగా రచించబడిన నవల సత్యరాజ పూర్వదేశ యాత్రలు. యాత్రలు అన్నప్పుడు మనకు ట్రావెలింగ్ అనేది గుర్తురావాలి. ఓకేనా, ఎవరు రచిన ఆంగ్లంలో మనకు జోనార్దన్ స్విఫ్ట్ రచించినటువంటి గలివర్ ట్రావెల్స్ ఆధారంగా రచించబడినటువంటి నవల మనకు సత్యరాజ పూర్వదేశ యాత్రలు. నెక్స్ట్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన నవలలు చూసుకుంటే రామచంద్ర విజయము, అహల్య బాయి, సౌందర్య తిలక, కర్పూర మంజరి, హేమలత, గణపతి, దాసీకన్య, రాజారత్నం మొదలైనవి. ఓకేనా, అయితే ఇక్కడ మనకు తెలుగులో తొలి చారిత్రక నవలగా ప్రసిద్ధి గాంచినటువంటి నవల చూసుకుని మనకు హేమలతగా చెప్పుకోవచ్చు. మరి ఇది మహమ్మదీయుల పాలనలోని దుర్మార్గాలను, రాజపుత్ర విజయాన్ని వివరించడం జరుగుతుంది. మరి ఇది చింతామణి పత్రిక ప్రథమ బహుమతి కూడా పొందడం జరిగింది. అలాగే నెక్స్ట్ తెలుగులో తొలి హాస్య నవలగా ఏం చెప్పుకుంటే మరి గణపతి. ఓకేనా, చింతామణి నిర్వహించిన పత్రిక పోటీల్లో బహుమతి గెలుచుకున్న నవల మరి గణపతి మనకు. నెక్స్ట్ చిలకమర్తి గారు నిర్వహించిన పత్రిక పేరు ఏంటంటే మరి ఇక్కడ దేశమాత. ఓకేనా, దేశమాత. నెక్స్ట్ తల్లాప్రగడ సూర్యనారాయణ రచించిన నవలు హేలావతి, అలాగే సంజీవరాయ చరిత్ర. ఓకేనా, తల్లాప్రగడ సూర్యనారాయణ రచించిన నవలు హేలావతి, అలాగే సంజీవరాయ చరిత్ర. అలాగే నెక్స్ట్ మాతృమందిరం నవల రచయితలు ఎవరు మరి? మాతృమందిరం అనే నవల రచయితలు వెంకట పార్వతీశ్వర కౌలు. అలాగే హరిజన సమస్య గల మొదటి నవల ఇదట. ఓకేనా, ఏంటి హరిజన సమస్య గల మొదటి నవల ఏంటి మనకు? మాతృమందిరం. నెక్స్ట్ వేలూరి శివరామశాస్త్రి రచించినటువంటి రచనలు, వేలూరి శివరామశాస్త్రి రచించిన నవలలు ఓబయ్య, అలాగే అహోబలీయం. ఓకేనా, ఓబయ్య మరియు అహోబలీయం. నెక్స్ట్ జాతీయ భావాన్ని ప్రతిబింబం చేసిన తొలి నవల మరి ఇక్కడ ఓబయ్య. ఓకేనా, జాతీయ భావాన్ని ప్రతిబింబం చేసిన తొలి నవల ఓభయ్య. ఇవ్వాల్సిన మనకు వేలూరి శివరామశాస్త్రి రచించినటువంటి నవల ఓభయ్య. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు వీడియోని పాజ్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన సుప్రసిద్ధ నవల ఏంటి మనకు? మాలపల్లి. చాలా ముఖ్యమైనటువంటి నవల ఇది, గుర్తుపెట్టుకోండి. దీనికే మరొక పేరున్నది ఏంటి మరి? సంఘ విజయం. ఓకేనా, సంఘ విజయం. వామపక్ష భావాలు కలిగిన తొలి సామాజిక నవల ఇది. మరి ఈ నవలలో నాయకుడు మనకు రామదాసు, అలాగే సంఘదాసు అని కూడా ఉండడం జరుగుతుంది. రామదాసు, సంఘదాసు పాత్రలు అడుగుతాడు ఒక్కోసారి. నెక్స్ట్ మరి మాలపల్లిని ఆధునిక మహేతిహాసంగా భావించిన విమర్శకులు ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం, హనుమాన్ల భూమయ్య. ఓకేనా, మాలపల్లిని ఆధునిక మహేతిహాసంగా భావించిన విమర్శకులు జీవి సుబ్రహ్మణ్యం మరియు హనుమాన్ల భూమయ్య. సో ఫ్రెండ్స్, మనకు ఇవి మరి ఒక కొన్ని ముఖ్యమైనటువంటి, ప్రముఖమైనటువంటి, ఎప్పుడూ అడిగేవేటువంటి మరి నవలలు, నవలాకారులు, పరిశోధన గ్రంథాలు, నవలల పేర్లు,
అంటే సమాజం మీద ప్రభావం చూపించినటువంటి నవలలుగా వీటిని చెప్పుకోవచ్చు. సో వాటిని ఒకసారి మళ్ళీ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ కొన్ని మనకు కొన్ని మాదిరి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది, ఒక 10 మనలో మచ్చుకు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఏమన్నారు, కింది వాటిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన అని చెప్పిండు, అన్నీ కూడా అన్నే రామప్ప, నవని పువ్వు, అజంతా సుందరి అన్నీ కూడా మరి సినారే గారియే. నేను రేపు సినారే వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, చాలా ముఖ్యమైన చూడండి. నెక్స్ట్ గోగ్రహణం నాటక రచయిత ఎవరు, మరి గోగ్రహణం ఇంతసేపు చెప్పుకున్నాం కదా, పైన గణేష్ పాత్ర, కాశీ విశ్వన, తనికెల బర్ని, ఎల్బి శ్రీరామ్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు గోగ్రహం ఎవరంటే మరి తనికెల్ల ఎవరు, మరి గోగ్రహణం మనకు తనికెల్ల భరణి, ఇంతసేపు చెప్పుకున్నాం కదా పైన తనికెల్ల భరణి. జస్ట్ టెస్ట్ మనకి ఏంటంటే రివ్యూ కోసం. నెక్స్ట్ నవ్వని నవ్వుల గని వినోదము ప్రహాసన సంపుటాలను వివరించిన రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఓకేనా, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి నవల అన్నాడు, మరి ఇక్కడ మనకేం తెలుసు కదా, మహాశ్వేత కంబుకంబర చరిత్ర రుద్రమదేవి మాలపల్లి అని చెప్పిన కంబుకందర చరిత్ర. ఓకేనా, కంబుకందర చరిత్ర. నెక్స్ట్ తెలుగులో తొలి హాస్య నవల తెలిసిందే కదా మనకు, మరి గణపతి. సో ఇవి మిత్రులారా మరి మనకు కొన్ని బిట్స్ నవలకు సంబంధించినవి, కొన్ని బిట్స్ వేరే ఇచ్చిన జస్ట్ మచ్చకట్ల టెస్ట్ కోసమని. ఓకే సో ఫ్రెండ్స్, మరి ఇది మనకు ఎవరైతే యూజీసీ నెట్ సెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. మరి కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ ఒక ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అందరూ కూడా అందరికి షేర్ చేయండి. సో అందరు కూడా ఆల్ ద బెస్ట్, మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను. తప్పకుండా వీలైనన్ని ఎక్కువగా బుక్స్ ఈ 2-3 రోజుల్లో మీరు తిప్పేస్తూ ఉండండి. లాస్ట్ రోజు మాత్రం మరి బిట్స్ అయితే 1-2 సార్లు ఊరికే చూస్తూ వెళ్ళండి. ఓకేనా, ఊరికి జస్ట్ చూస్తూ వెళ్ళండి. నెట్కు సెట్కి 100% మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఉపయోగపడతాయి. ఉట్టికి ఏదో ఒక పని చేస్తూ వినండి. ఓకేనా, తప్పకుండా మీకు రివ్యూ అవుతాయి, రివిజన్ అవుతాయి, తప్పకుండా ఎగ్జామ్లో మీకు రాసేటప్పుడు గుర్తుకొస్తాయి. నేను చేసినటువంటి అనాలిసిస్ మీకు ఎగ్జామ్లో తప్పకుండా ఉపయోగపడుతుంది. నా పేరు శ్రీనివాస దాసరి, యూజీసీ నెట్ సెట్, జేఆర్ఎఫ్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ కూడా అన్ని కూడా క్వాలిఫై ఉండడం జరిగింది.